నైసియ విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకును దృశ్య అదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియందు శరీరధారి అయి మనుష్యుడాయెను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనమున ప్రకారము మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికినవాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబో యుగము యొక్క జీవము కొరకును ఎదురుచూచుచున్నాను. ఆమేన్.